భారత దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రత్యేకంగా గుళ్ళు గోపురాల మీద మరి కొంత దురదృష్టకరంగా కొంతమంది ప్రవర్తించడం చాలా దురదృష్టకరం మరి ఇది ఇలా జరిగితే మరి నిజంగా కూడా మనం ఎటుపోతున్నామా ఎందుకు కేవలం రాజకీయాల గురించి ఇంత దారుణానికి పాల్పడాల్సిన అవసరం ఉందా మంది లౌకిక రాజ్యం మనకి ఇక్కడ ఉన్న అన్ని మతాలు ప్రజలందరూ కూడా సస్యం సామలంగా ఉంటుంటే ఇక్కడ లేనిపోని విదేశాలు క్రియేట్ చేస్తూ మరి ప్రజల్లో ఒక విధమైన భావోద్వేగాలు పెంచడానికి ప్రయత్నం చేసే మరి కొంతమందిని ప్రభుత్వం తప్పనిసరిగా వాళ్ళపై చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నేను కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలకు దీని వెనకాల ఎవరున్నారనేది ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చారు. ఎందుకంటే మరి ఆంధ్ర రాష్ట్ర పరిపాలన పగ్గాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజలందరికీ తెలుసు ఇంటింటికి ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు అందుతున్న ఈ తరుణంలో ఎవరైనా సరే ఆ పదవిలో మరి ఎవరున్నా కానీ ముఖ్యమంత్రి పదవుల్లో ఎవరున్నా కానీ అందరూ కోరుకునేది ఏంటంటే మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. కానీ ఆ రాష్ట్రంలో అలజడి సృష్టించుకొని ఆ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేసేసి రాష్ట్ర పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండాలని ఎవ్వరూ ఏ ప్రభుత్వ అధినేతలు కూడా కోరుకోరు. మరి ఇది ఇలా చేయటం వల్ల ఎవరికి లబ్ధి పొందుతుందని ఏమైనప్పటికీ కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలకు దీని వెనకాల ఎవరున్నారనేది ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చారు. ఎందుకంటే మరి ఆంధ్ర రాష్ట్ర పరిపాలన పగ్గాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజలందరికీ తెలుసు ఇంటింటికి ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు అందుతున్న ఈ తరుణంలో ఎవరైనా సరే ఆ పదవిలో మరి ఎవరున్నా కానీ ముఖ్యమంత్రి పదవుల్లో ఎవరున్నా కానీ అందరూ కోరుకునేది ఏంటంటే మరి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు. కానీ ఆ రాష్ట్రంలో అలజడి సృష్టించుకొని ఆ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేసేసి రాష్ట్ర పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉండాలని ఎవ్వరూ ఏ ప్రభుత్వ అధినేతలు కూడా కోరుకోరు. మరి ఇది ఇలా చేయటం వల్ల ఎవరికి లబ్ధి పొందుతుందని ప్రజలందరూ కూడా ఈపాటికే ఒక అవగాహనకు వచ్చారు. మరి ఈ దుర్మార్గపు చర్యలనే మరి ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వారికి నేను ఈ టీవీ టోల్ ద్వారా నేను ఒక తెలియపరిచేది ఏంటంటే మరి చిల్లర వ్యవహారాలు మానేసేసి, ఎందుకంటే దేవుడు అనేవాడు ఒకటే, అది జీసస్ కానీ అల్లా కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఒకళ్ళే. మరి లేనిపోని తారతమ్యాలు పెట్టేసేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రజల గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరి కొత్తగా వచ్చిన టీవీ 12నే నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా మరి ఇవన్నీ కూడా రాష్ట్రంలో జరిగే పరిస్థితులు గమనించాలని నేను కోరుకుంటున్నాను.